నా మ్యారేజే నాకు స్వీట్ మెమరీ. నాకు తెలియదు చాలా చిన్న వయసులోనే అగో మ్యారేజ్ చేస్తున్నాం అతతో వెళ్ళాలని చెప్పారు. ఓకే పెళ్లి చేశారు, ఆయన పట్టుకుని వచ్చేసారు. ఆయన ఇష్టాలే నా ఇష్టాలు. ఎంత నీకు ఏజ్ అప్పుడు? 15 ఇయర్స్. ఓహో నాన్నకి 24 25 9 ఇయర్స్. ఆయన ఇష్టాలే నా ఇష్టాలు అనుకుని ఆయనకి ఎలా కావాలో అలాగా ఎలా ఉంటే బాగుంటుందో ఆయన ఇష్టపడతారు అలాగే వెళ్ళాం. నాకు అదే ఇష్టం, ఆయనకి ఏది నచ్చితే అది చేయడమే ఇష్టం. కాకపోతే పిల్లల గురించి కొంచెం ఇటు అటు పిల్లలకి ఇది కావాలి అది కావాలంటే ఏ తల్లికి అమ్మవారికే తప్పలేదు. ఏదైనా వాళ్ళకి ఏదైనా కావాలంటే మరి అప్పుడప్పుడు ఫైట్ చేయాల్సి వస్తుంది. అమ్మకి ఏదైనా అంటే అమ్మకే చెప్తారు కదా ఎవరైనా అంతే. ఆయన ఆఫీసు ఆయన ట్రాన్స్ఫర్ అవి అలా ఉండేది. ఆయనకి చెప్పారు, ఆయన కూడా ఓకేనే చెప్పేవారు. కాకపోతే కొంచెం ఇది బాగుంటుంది ఇది బాగుండదు ఇలాంటి అడ్వైజ్లు ఉంటాయి. అంతేదాకా పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. మాకు అన్నిటికంటే ముందు మా మ్యారేజ్ అవ్వడానికి మా ఆడపడుచ రాధోదిన ఆవిడ చాలా రాధత్త ముఖ్యంగా సూత్రధారి. అవును. తర్వాత మా బావగారు అక్క, నేను చాలా చిన్నప్పుడే వచ్చాను. నేను ఆవిడ చూసి చాలా నేర్చుకున్నాను. పక్కనే ఉండేవాళ్ళం. ఏదైనా కూడా అలా కాదు ఇదేమిటో అదేమిటో అని అడిగితే ఆవిడ చెప్తూ ఉండేవారు. అలాగంటే కొన్ని పైకి చెప్పపోయిన ఆవిడ ఏం చేస్తున్నారో చూసి ఓకే ఇలా ఉండాలి ఇలా చేయాలి అనుకుని చెప్పేసి. మా అత్తగారు బావగారి దగ్గర మేము ఎక్కువ లేవు, కానీ వీళ్ళ దగ్గర ఉన్నాం. మాకు అదే భావన, అత్తగారు బావగారి దగ్గర ఉన్నాం భావన. అలాగే వాళ్ళ ఏదైనా కూడా ముందు వాళ్ళకి చెప్పకుండా ఏది మేము ముందుకు అడుగు వేసేవాళ్ళం కాదు ఎప్పుడు. అలాగా వీళ్ళిద్దరూ కూడా మాకు దైవ సమానులు, అందరూ దైవ సమానులే మా పెద్దలు అందరూ. కానీ ఏంటంటే నాకు పక్కన ఉండి అక్క అన్నిటికీ కూడా తోడుగా నిలిచి అలాగే అలాగే వకుళక్క కూడా సొంత అక్కలాగా ప్రతిదీ కూడా కేకలేసే అలా చేయకూడము ఇలాగా అని చెప్పేసి ఏదైనా కూడా నాకు గైడెన్స్ ఇచ్చి వకుళక్క ప్రతిదీ కూడా నేను చిన్నపిల్లగా ఉండే దానికి తెలియదు బాధనే వీడు అలాగా ఇలాగని చెప్పి ఆయన కూడా చెప్పి అలా ప్రతిదీ కూడా ఒక సొంత అక్కలాగే చేశారు వకుళక్క. సరే మా అమ్మ ముందు అన్నిటికీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నాకు బ్యాక్ బోన్ మా అమ్మే. చిన్నపిల్లని పెంచుకున్నట్టే పెంచుకుందిలే. ఒకసారి ఆపరేషన్, ఒకసారి పడిపోవడం, ఒకసారి కాలు విరిగిపోవడం, ఒకసారి అన్నీ కూడా మా అమ్మ నన్ను లేచి నిలబెట్టిందంటే మా అమ్మ చేతులు కాలు తేడా వచ్చినాయి. ఈరోజు మా అమ్మ చిన్నపిల్లలు కూడా తినేటట్టు తినేసాను ఆవిడ పెద్ద కూడా నేను పేచి పెట్టి గొడవ పెట్టి బ్లాక్ మెయిల్ చేసి చాలా చేయాల్సి వచ్చింది మమ్మీ ఇలా రావాలంటే. నేను ఈ రోజు నేను మా అమ్మతో కూడా గడపాలనుకున్నాను. నా ఇష్టపూర్వకంగా నేను పుట్టలేదు. మా అమ్మ చాలా అపురూపంగా పెంచుకుంది నన్ను. ఎన్నో నొప్పులు పడి ఎంతో కష్టపడి నన్ను కానీ పెంచి ఈ రోజు ఇలా ఉన్నానంటే మా అమ్మ కారణం. ఎలా అయినా సరే నేను మా అమ్మ దగ్గరికే వెళ్ళిపోదాం అనుకున్నాను. అలా బ్లాక్ మెయిల్ చేసి పాపం మా అమ్మని రప్పించుకున్నాను. పిల్లలు వెళ్ళని వాళ్ళని మా అమ్మ కూడా వచ్చింది వద్దు ఆ రాజ్యాలు శ్రీనివాస కళ్యాణం చేసుకుంటుంది ఎడదల్లే అని. అలాగా మా అమ్మ కారణం. తర్వాత ఇక మా చిన్నాన్న పిన్ని చెరో చోట కూర్చున్నారు. ఏదున్నా సరే నేను ముందు మా నాన్నకి చెప్పేదాన్ని కాదు. ఎక్కడుందో ఇక్కడ కాదు, మా నాన్నకి చెప్పేదాన్ని కాదు. నాకు ఏ వచ్చినా ముందు మా చిన్నాన్నకి చెప్పేదాన్ని. మా చిన్నాన్న ఏ వచ్చినా కూడా మిమ్మల్ని చూసుకునేవాడు. నాకు కష్టం వస్తే ఫస్ట్ మా చిన్నాన్నకే చెప్పేదాన్ని, మా నాన్నకి కాదు. చిన్నాన్న చిన్నాన్న ఆనందం వచ్చినప్పుడు ఎలా ఉన్నా, దుఃఖం వచ్చినప్పుడు మాత్రం ముందు వీళ్ళే బలైపోయేవాడు. అలాగే నా వెనకాల నుండి మా చిన్న ఈ రోజుకే కూడా ఈ రోజుకి నన్ను చంటి పిల్లల్లా చూసుకుంటా. పని చిన్నానంటే చిన్నాను, పిన్ని కూడా ఎక్కడి నుంచో వచ్చిన అలా నన్ను అపురూపంగా చూసుకుని తల్లి మా అమ్మలాగే చూసుకుని ఎంతో బాగా చూసుకుంటుంది. అలాగే మా చిన్నాన్న పిన్ని మీరిద్దరూ చాలా మంచివాళ్ళు. మా చెల్లెళ్ళు మా మరదళ్ళు
నాకు నాలుగు చేతులు మాకు నాలుగు చేతులు వీళ్ళు వీళ్ళు ఉంటే నేను ఏదైనా సక్సెస్ ఎక్కడైనా సక్సెస్ వీళ్ళు నా వెనకాల ఉంటే నేను ఏదైనా చేయగలనే కాన్ఫిడెన్స్ నాకు చాలా ఉంటుంది మీకే కాదు మాకు కూడా ఏదున్నా వీళ్ళు ఏదైనా మళ్ళీ పెట్టండి అని చెప్పేసి అయినా సరే అలుగో పేచి పెళ్లి చూపులకు కూడా అదే పడింది పెచ్చల్లి నువ్వు పాడవే అని చెప్పి నాకు రాదే నువ్వు పాడవే చిన్నపిల్ల నేను చిన్నపిల్లనే అలాగా మా చెల్లెళ్ళు మరమళ్ళు నాకు నాలుగు చేతులు తర్వాత అలాగే మా చెల్లెళ్ళు మరదళ్ళు అంటే ఇంకో ఇంటికెళ్ళి పోయిన ఆడపిల్లలు వీళ్ళు మాకు ఏదైనా చేయ సహాయ సహకారాలు అందించాలంటే మా మావయ్య కానీ పెద్ద బాబు కానీ వాళ్ళ సహకారాలు అందే ఏమీ చేయలేరు వీళ్ళు కూడా కానీ రాజ్యం నీకోసం వస్తుంది నువ్వు ఆగు అని మధుబాయ్ ఆ రోజు మావయ్య నువ్వు ఇబ్బంది పడుతుంది కాదు అది వస్తుంది నీకోసం ఉండు నువ్వు మాట్లాడుకో అని చెప్పి దాన్ని పంపించి నేను పడిపోయినప్పుడు నేను లేవడానికి కారణం గాయత్రితో పాటు వీళ్ళిద్దరు కూడా ఈ రోజు లేచి నేను లేచి నిలబడ్డానంటే నేను మంచం మీద నుంచి నేను లేవలేను అనుకున్నాను వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి నన్ను ఈ రోజు ఇలా నిలబెట్టారంటే మా అమ్మ మా చెల్లెళ్ళు గాయత్రి ఈ రోజు ఇలా నిలబడ్డానంటే ఎంత కష్టపడ్డారో వాళ్ళు అలాగే ఆ టైంలో మా పెద్దబాబు మధుమాయ ఇద్దరు సహకారం కూడా అంతే వాళ్ళ ఇంట్లో ఏం కష్టపడేవారు మరి వాళ్ళు నా దగ్గర ఉండిపోయారు అలాగా అలాగే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి పిల్లలు చదువులు వాళ్ళు కూడా కష్టపడ్డారు యాక్చువల్గా చదువుకునే వాళ్ళు కదా పెద్దవాళ్ళు అయిపోతే ఏదో ఒకటి అలాగే వాళ్ళు చేసుకుంటూ వీళ్ళు నా దగ్గర ఉండి సహాయ సహకారాలు నాకు ఇలా చేసి నిలబెట్టానంటే వాళ్ళ సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి పెద్ద తమ్ముడు వీడికి ఏమీ చెప్పడు పైకి ఏమీ మాట్లాడు కానీ ఎంతో ప్రేమ వీడికి ఎంతో ప్రేమ కానీ వీడికి చెప్పడం రాదు అన్నీ మనమే గ్రహించుకోవాలి కొంచెమే మాట్లాడతాడు చక్కగా మాట్లాడతాడు కానీ వీడు ఈ రోజు వచ్చాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే వచ్చాడు అన్నిసార్లు అంటే ఈ రోజు 60 ఇయర్స్ వాడికి బాగాలేదు ఒంట్లో అయినా కూడా అలాగే పాపం వచ్చి నా కోసం వీడు వీడు ఇంకా చిన్నపిల్లాడే మాట్లాడతాడు చిన్నపిల్లాడే కానీ అందరూ నాకు చెప్పకుండా ఏది చేయడు అక్క అక్క అని చెప్పేసి ఏదైనా ఏదో నీకు చెప్పేస్తాను అది ఏదో నా మీద వచ్చేసి మీరు సైలెంట్ గా కూర్చుంటారు ఆ టెన్షన్ ఏదో నేను పడతాను అలాగే వీడు మంచివాడు సుస్మిత ఇగో వీడు అందరికంటే చిన్నపిల్లాడు భాగ్యశ్రీకి పెట్టేసి వచ్చాడు చూడండి వాడు ఒకప్పుడు మా అమ్మ మీద బెల్ట్ తీసుకుని వచ్చిన వాడే చిన్నపిల్లలు ఉన్న పిల్లలు అందరిలోకి చిన్నవాడు వీడు చిన్న చిన్న చిన్నది బంగారు నువ్వు కూడా నువ్వు నా బంగారాన్ని అలాగే వాడు కూడా తక్కువ మాట్లాడినా కూడా ఎంతో ప్రేమగా చూస్తాడు మమ్మల్ని అక్క బావ అని చెప్పేసి ఎంతో చక్కగా ఉంటాడు మాతో వీడు వీడు కూడా మా తమ్ముడు వీడు కూడా ఇప్పుడు ఇగో వీళ్ళు మేనకోడళ్ళు మేనల్లుండి వీళ్ళిద్దరు ఇంకో ఇద్దరు ఉన్నారు విజయవాడలో వాళ్ళు రాలేదు కానీ వీళ్ళందరూ కూడా అత్త అత్త అంటూ కూడా కూడా తిరుగుతూ ఎంతో ప్రేమగా చూస్తున్నారు మాకు ఇంతకంటే ఏం కావాలి మా లైఫ్లో మా మనవలు మా బంగారు తల్లి ఇదే కాదు చిట్టి కూడా నాకు ఒక చెల్లెలు అది అలాగే ప్రతిదానికి కూడా ఒక అక్కలాగా చూసుకుని చిట్టి రఘు ఇద్దరు కూడా ఏదున్నా కూడా మమ్మల్ని కలుపుకోకుండా వాళ్ళు ఉండరు వాళ్ళని కలుపుకోకుండా మేము ఉండం అలాగే మొత్తం అందరూ కూడా మమ్మల్ని చూసుకుని ఆప్యాయంగా చూసుకుని చక్కగా మాకు వీళ్ళందరితో మా జీవితం అందరితో మా జీవితం ముడిపడి ఉందని ఆయన కోడళ్ళు మేనల్లుళ్ళు అందరూ కూడా మామూలు మేము ఇలా ఉన్నామంటే మనందరి సపోర్ట్ ఎంతో కోళ్ళు హాయ్ చెప్పండి ఎంతో వాళ్ళు ప్రేమగా చూసుకుని మాకు అంత సూపర్ హాయ్